हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नेनु अगेन इंट्रेस्टिंग कंपनी गुरिंच मात्लाडबोतुन्नानु सो वाई दिस इज इंट्रेस्टिंग एंदुकु ई कंपनी मन फोकस लो उंडाली अने विषयाल गुरिंच नेनु मीतो डिस्कस चेस्तानु अंड वन आफ् मई फेवरेट कंपनीस इदी ओके मन ఆటో సెక్టర్లో స్వరాజ్ ఇంజన్సీ కంపెనీ పేరు. సో ఎందుకు ఇది ఫేవరెట్ కంపెనీ అండ్ పోర్ట్ఫోలియో పిక్ కూడా. సో ఎందుకు ఇది పోర్ట్ఫోలియో పిక్ కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. ఆఫ్టర్ హీరో మోటార్స్ తర్వాత అండ్ హీరో మోటార్స్కి సమానంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీస్ ఓకే విచ్ ఇస్ స్వరాజ్ ఇంజన్స్ ఓకే. సో ఎందుకు అనే విషయం నేను క్లియర్గా మాట్లాడతాను. ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేస్తాను. కంపెనీలో మనం చూడాల్సిన ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఏంటి, అలాగే ఆ తర్వాత ఫైనాన్షియల్ రేషియోస్ గురించి మాట్లాడతాను. ఓకే ఫైనాన్షియల్ రేషియోస్ ఎలా ఉన్నాయి, వాల్యుయేషన్స్ గురించి మాట్లాడతాను. వాల్యుయేషన్స్ గురించి నేను ఈ వాల్యుయేషన్ షీట్ ఒకటి క్రియేట్ చేయటం జరిగింది. ఓకే సో ఇందులో వాల్యుయేషన్స్ అనేవి నేను చేశాను. సో వాల్యుయేషన్స్ గురించి నేను మీతో మాట్లాడతాను. ఆ తర్వాత రిటర్న్ రేషియోస్, మిగిలిన అనాలిసిస్ ఎలా ఉందో డిస్కస్ చేస్తాను. అలాగే టెక్నికల్గా ఈ స్టాక్ ఎలా కనిపిస్తుంది మనకి, టెక్నికల్ అనాలిసిస్ కూడా నేను బేస్డ్ ఆన్ క్యాండిల్ స్టిక్, అలాగే పాయింట్ అండ్ ఫిగర్స్ బేసెస్ కూడా, పాయింట్ అండ్ ఫిగర్ బేస్డ్ ఆఫ్ అనాలిసిస్ కూడా నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో కంప్లీట్ వీడియో చూడండి, మీకు డెఫినెట్లీ ఈ అనాలిసిస్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దేర్ ఆర్ సో మెనీ వీడియోస్, ఆల్మోస్ట్ 400 వీడియోస్ ఈ ఛానల్లో నేను చేయటం జరిగింది, కవరింగ్ బోత్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే అలాగే టెలిగ్రామ్ ఛానల్, సో టెలిగ్రామ్ ఛానల్లో మోస్ట్లీ ఇప్పటి వరకు నేను టెక్నికల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను, బట్ గోయింగ్ అహెడ్ నేను ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ని కూడా ఇక్కడ ఉంచడానికి ట్రై చేస్తాను. ఓకే రైట్, సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో స్వరాజ్ ఇంజన్స్ ఓకే ఈజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డీజిల్ ఇంజన్స్. ఓకే సో స్వరాజ్ ఇంజన్స్ అనే కంపెనీ డీజిల్ ఇంజన్స్ అండ్ హైటెక్ ఇంజిన్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఓకే సో ఈ డీజిల్ ఇంజన్స్ అనేవి మనకి ట్రాక్టర్స్లో యూజ్ చేస్తారు. ఓకే సో ఈ స్వరాజ్ ఇంజన్స్ అనేది జాయింట్ వెంచర్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వరాజ్ ఇంజన్స్ మహేంద్ర ట్రాక్టర్స్లోను, స్వరాజ్ ట్రాక్టర్స్ ఓకే ఈ స్వరాజ్ ట్రాక్టర్స్ కూడా మనకి అండర్ మహేంద్ర ఉన్నాయి. సో ఈ ట్రాక్టర్స్లోను, అలాగే ఫార్మ్ ఎక్విప్మెంట్ ఓకే సో దిస్ ఈజ్ యువర్ ఫార్మ్ ఎక్విప్మెంట్ యొక్క ఇంజన్స్, అలాగే హైటెక్ కాంపోనెంట్స్ ఇన్ ఇంజన్స్, ఇండియా ఇంజన్స్లో కొన్ని హైటెక్ కాంపోనెంట్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఏదైతే మనకు స్వరాజ్ ఇంజన్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. దీంతోపాటు దేర్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూస్. ఓకే 7% ఆఫ్ రెవెన్యూస్ మనకి స్వరాజ్ మజ్దా ఎస్ఎంఎల్ అనే ఇసూజీ ఎస్ఎంఎల్ ఉంది కదా, సో దాని అది కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో ఉంది, దాని నుంచి దానికి కొన్ని సప్లైస్, కొన్ని ఇంజన్స్ దానికి సప్లై చేస్తుంది. అక్కడ మిగిలిన 7% ఆఫ్ ద రెవెన్యూస్ అక్కడ నుంచి వస్తున్నాయి. సో బేసికల్లీ 93% ఆఫ్ ద రెవెన్యూస్ ఇంజన్స్ నుంచి అండ్ హైటెక్ ఇంజన్ కాంపోనెంట్స్ నుంచి మనకి రెవెన్యూస్ అనేవి వస్తున్నాయి. ఓకే సో సింపుల్గా చెప్పాలంటే, అండ్ దిస్ ఈజ్ ఎ జాయింట్ వెంచర్, అబౌట్ అజ్లోకి మీరు వెళ్ళచ్చు, అబౌట్ అజ్లోకి వెళ్ళి చూడండి. సో 1986లో ఈ కంపెనీ మనకి జాయింట్ వెంచర్, యాక్చువల్లీ స్వరాజ్ ఇంజన్స్ అనేది 1986లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఓకే అండ్ ఇక్కడ చెప్పినట్లుగా 1989లో స్వరాజ్ ఇంజన్స్ అండ్ కిర్లోస్కర్ ఇంజన్స్, ఓకే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ ఈ రెండు మనకి మర్జ్ అవటం జరిగింది. అండ్ దీంతోపాటు మహేంద్రాలోకి ఈ 3 కంపెనీస్, లేకపోతే ఈ 2 కంపెనీస్ కూడా మనకి మర్జ్ అయినాయి అనేది చెప్తున్నారు వాళ్ళు. ఓకే సో దగ్గర 10 lakh ఇంజన్స్ ఇప్పటి వరకు సేల్ చేశారు. టర్న్ ఓవర్ వచ్చేసి 900 crores దగ్గరలో ఉంది. 800+ ఎంప్లాయీస్ మనకి ఈ కంపెనీలో ఉన్నారు. సో దిస్ ఈజ్ లిటిల్ ఇంట్రడక్షన్, అర్థమైంది కదా. సో ఇది ఆటో యాన్సిలరీ కంపెనీ. డీజిల్ ఇంజన్స్ అనుకోవచ్చు మీరు, డీజిల్ ఇంజన్స్ మనకి అది బ్యాన్ అవుతుంది, ఇది బ్యాన్ ఉంటుంది, ఫర్గెట్ అబౌట్. ట్రాక్టర్స్, ఫార్మ్ ఎక్విప్మెంట్ ఇవి డీజిల్ పైన రన్ అవ్వాల్సిన ఆటోమొబైల్స్. ఓకే సో అవన్నీ ఆలోచించకండి. ఓకే సో అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. లాస్ట్ 2 ఇయర్స్ మనం చూసినట్లయితే 2018-19లో ఎలక్ట్రిక్ వెహికల్ ఇలాగా లాట్ ఆఫ్ డిస్కషన్స్ మనకు వచ్చాయి, నథింగ్ హ్యాపెండ్ రైట్. సో అప్పుడు కూడా నేను ఇదే విషయాలు మీతో నేను డిస్కస్ చేశాను. ఓకే సో టిల్ డేట్ దెర్ ఆర్ మోర్ దాన్ 10 lakh ఇంజన్స్ ఇప్పటి వరకు స్వరాజ్ ట్రాక్టర్స్కి వీళ్ళు ఫిట్ చేశారు. ఓకే సో ఇది యునిక్ కంపెనీ నా దృష్టిలో. ఎందుకు అంటే నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఓకే సో ఫస్ట్ థింగ్, మనం ఎందుకు దీనిపైన ఫోకస్ చేయాలి, ఈ కంపెనీ పైన ఎందుకు ఫోకస్ చేయాలి అంటే ఫార్మింగ్ రిలేటెడ్ కంపెనీ. ఓకే సో అగ్రీ బేస్
అలాగ యాగ్రీ బేస్డ్ గ్రోత్ మనకి వస్తుంది, లేకపోతే ఫార్మింగ్ సైడ్ మనకి గ్రోత్ వస్తుంది, ఓకే రూరల్ సెక్టర్ రూరల్ డిమాండ్ అనేది పికప్ అవుతుంది, ఇలాంటి విషయాల పైన మీరు ఏదైనా ఫోకస్ ఉండే కనుక సో డెఫినెట్లీ ఇది మీకు ఫోకస్లో ఉండాల్సిన కంపెనీ. ఓకే సో టూ వేస్గా మనకి ఇక్కడ గ్రోత్ వస్తుంది. ఒకటి M&M మహేంద్ర మహేంద్ర ట్రాక్టర్స్ సేల్ అయితే సో మనకి స్వరాజ్ ఇంజిన్స్ లిమిటెడ్ ఇంజిన్స్ కూడా సేల్స్ కూడా అక్కడ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే సో అండ్ మీకు కొన్ని ఫైనాన్షియల్ పారామీటర్స్, ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పారామీటర్స్ గురించి చూపిస్తాను. దెర్ ఈజ్ నో డెట్ ఫ్రెండ్స్, ఓకే సో దెర్ ఈజ్ నో నీడ్ టు డిస్కస్ అబౌట్ అదర్ సాల్వెన్సీ రేషియోస్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు. డెట్ టు ఈక్విటీ జీరో, సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అండ్ వాటి గురించి డెట్ బర్డెన్ రేషియో నో నీడ్ టు కన్సిడర్. అండ్ మెయిన్ ఫోకస్ ఇది చూడండి, ROCE ఈజ్ 40%. సో ఇవాళ ROCE కాదు, సో దిస్ హ్యాస్ బీన్ ఎ కన్సిస్టెంట్ అవుట్ పర్ఫార్మర్ ఇన్ ROCE. సో మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ బీన్ ట్రేడింగ్ ఇన్ మోర్ దాన్ లాస్ట్ 10 ఇయర్స్గా ఇట్ ఈస్ ట్రేడింగ్ మోర్ దాన్ 35% ROCE అండ్ 40% నియర్ టు 40% ROCE ఈ కంపెనీ ఇస్తుంది. ఇలాంటి ఇంకొక కంపెనీ అంటే ROCE ఆఫ్ సేమ్ రీజియన్లో ఉన్న కంపెనీ, ఓకే సో ది కంపారిజన్ అవసరం లేదు, బట్ దిస్ వన్ హీరో. ఓకే సో అందుకనే నేను మీతో హీరో మోటార్స్ గురించి కూడా చాలాసార్లు డిస్కస్ చేశాను. ఓకే సో హీరో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ఆటో ఇండస్ట్రీ, ఓకే అరౌండ్ 28%. ఓకే సో ఈ కంపెనీ, స్వరాజ్ ఇంజిన్స్ కూడా, ఇంకా మిగతా కంపెనీస్ ఉన్నాయి సేమ్ సెక్టర్లో, మీరు VST టిల్లర్స్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ కంపెనీ, ఇంతకుముందు దాని గురించి కూడా నేను మాట్లాడాను, బట్ మోర్ ఓవర్ ఐ లైక్ స్వరాజ్ ఇంజిన్స్. ఓకే సో రిటర్న్ రేషియోస్ అండ్ వాల్యుయేషన్స్ చూద్దాము. ఓకే రిటర్న్ రేషియోస్ అండ్ డెట్ గురించి ఎలాగో మాట్లాడాం. పిఈ దిస్ హ్యాస్ బీన్ ఆల్వేస్ ఏ, ఓకే ఈ పిఈ ఎప్పుడు కూడా దగ్గర దగ్గర నాకు తెలిసి 20, 25, 30, 35 రీజియన్లోనే ఉంది. ఓకే సో పిఈ నేను మీకు హిస్టారికల్ పిఈ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడండి, సో ఇప్పుడు ఇక్కడ మనకి 2000 మనం ఇక్కడ ఒకసారి మ్యాక్సిమం నేను చూపిస్తాను చూడండి. ఇది ఇంతకుముందు మనకి దగ్గర దగ్గర ఇక్కడ కనిపిస్తుంది మీకు 20 అండ్ అబోవ్ 2017లో దిస్ హైయెస్ట్ పీక్ చూడండి, ఆల్మోస్ట్ మనకి 40 PE ఉండేది, ఇప్పుడు మనకి 30 PE ఉంది. దిస్ హ్యాస్ బీన్ ఎ పీఈ, హై పీఈ కంపెనీ. ఓకే మిగతా వాటితో పోల్చుకుంటే సో దిస్ హ్యాస్ బీన్ ఏ పీఈ హై పీఈ కంపెనీ. ఓకే సో పీఈ ఎప్పుడు కూడా దీనికి 30 ఆ రేంజ్లోనే ఉండేది, విచ్ ఐ నో. ఓకే నేను ట్రాక్ చేసినంత వరకు కూడా. ఓకే సో పీఈ బేసిస్ అది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినట్లయితే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ట్రేడింగ్ ఎట్ 8 టైమ్స్ ప్రైస్ టు బుక్, బట్ ఈవీ ఎబిట్టా చూసినట్లయితే 20 టైమ్స్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్. ప్రైస్ టు సేల్స్ అరౌండ్ 3 టైమ్స్, ఓకే ఇక్కడ కూడా స్లైట్లీ ఎక్స్పెన్సివ్. ఓకే సో ఈ రేషియోస్, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో అరౌండ్ 30, ఇక్కడ కూడా స్లైట్లీ ఎక్స్పెన్సివ్. సో మోస్ట్ ఆఫ్ ద వాల్యుయేషన్ పారామీటర్స్ మనం కన్సిడర్ చేసినట్లయితే దిస్ మే బీ లుకింగ్ లైక్ ఓకే లిటిల్ ఎక్స్పెన్సివ్ సైడ్లో మనకి, ఓకే నాట్ చీప్ అండ్ నాట్ వెరీ మచ్ ఎక్స్పెన్సివ్ బట్ లిటిల్ ఎక్స్పెన్సివ్ అనేది మనకు అర్థమవుతుంది. బట్ సో ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ దిస్ నేను ఏం చేశానంటే వాల్యుయేషన్, నేను యూస్ చేసే వాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా, ఫ్రీ క్యాష్ ఫ్లో వాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా యూస్ చేశాను. సో వాల్యుయేషన్స్ నాకు దగ్గర దగ్గర 970 ఇక్కడ, ఓకే సో 970 వస్తుంది. యావరేజ్గా నేను 4 వాల్యుయేషన్ మెథడ్స్ యూస్ చేస్తాను, ఇందులో యావరేజెస్ ప్రైసెస్ నేను తీసుకుంటాను. ఓకే సో అరౌండ్ 970 మనకి ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ వస్తుంది, 970. ఆ తర్వాత ఫిల్ టౌన్ వాల్యుయేషన్ మెథడ్ ప్రకారం 1200 వస్తుంది. ఆ తర్వాత బెన్గ్రహం ప్రకారం మనకి 1000 లెవెల్స్ వస్తుంది. దందో ఇన్వెస్టర్ ప్రకారం 1050. సో అరౌండ్ మనం చూసుకుంటే కనుక, వీటిల్ యావరేజ్ తీసుకుంటే కనుక 1050 ఆర్ 1100 మనకి ఫెయిర్ వాల్యుయేషన్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను మీకు చూపిస్తాను. సి మార్చ్ ఏదైతే ఫాల్ మనకు వచ్చిందో, ఆ మార్చ్ ఫాల్లో ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాడ్స్ కమ్ టు డిమాండ్ జోన్. సో దిస్ ఈస్ ద బ్యూటీ. ఎప్పుడు కూడా నేను అందుకనే టెక్నికల్ అనాలిసిస్ని ఫండమెంటల్ తో కలిపి నేను అనాలిసిస్ చేస్తాను. సో దట్ చూడండి, నాకు వాల్యుయేషన్ ఈ డిమాండ్ జోన్ చూడండి, 1000 లెవెల్స్ నుంచి 850 లెవెల్స్ వరకు నాకు డిమాండ్ జోన్. ఓకే సో ఇదే డిమాండ్ జోన్ నాకు వాల్యుయేషన్స్ క్యాలిక్యులేట్ చేసినా చూసారు కదా మనకి సేమ్ మనకి 1100 లెవెల్స్ రావటం జరిగింది. ఓకే సో దిస్ ఇస్ ద బ్యూటీ. సో మనం ఏదైతే వాల్యుయేషన్స్ కనెక్ట్ చేసామో ఆ వాల్యుయేషన్స్ అనేవి ఈ డిమాండ్ జోన్స్తో మ్యాచ్ అయినాయి. ఓకే సో ఎనీవే, సో ఈ కంపెనీ నేను ఆల్రెడీ వర్క్షాప్ స్టూడెంట్స్కి దీని గురించి చెప్పాను. సో ఇది మీ వాచ్ లిస్ట్లో ఉంచాలి, లేకపోతే దీనిలో కొన్ని పారామీటర్స్, కొన్ని ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అయినాయి. సో దాని గురించి వాళ్ళతో డిస్కస్ చేశాను. ఓకే అండ్ దిస్ ఈజ్ యువర్ డిమాండ్ జోన్ అరౌండ్ 1850, బట్ టెక్నికల్గా చూసినట్లయితే దేర్ హ్యాస్ బీన్ ఎ బౌన్స్ ఇక్కడ, అండ్ ఇక్కడ ప్యాటర్న్ కూడా ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. ఓకే సో ఇది మంత్లీ చార్ట్.
మంత్లీ చార్ట్ పైన దేర్ హ్యాస్ బీన్ ఏ బ్రేక్అవుట్ అండ్ ఆ బ్రేక్అవుట్కి ప్రాపర్ ఫాలో అప్ వచ్చింది అండ్ ఇట్ హ్యాస్ బీన్ మనకి మంచి వాల్యూమ్స్ కూడా ఇక్కడ జనరేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను కొంచెం టెక్నికల్గా వెళ్తాను. బిఫోర్ దట్ ఈ కంపెనీ యొక్క మిగిలిన ఫైనాన్షియల్ రేషియోస్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. సేల్స్ మనం చూసినట్లయితే ఫ్లాట్ సేల్స్ అని చెప్పుకోవచ్చు, బట్ మార్జిన్స్ నేను మీకు కాన్సన్ట్రేట్ చేస్తాను. మార్జిన్స్ చూడండి, ఆటో సెక్టర్లో ఉన్న ఈ కంపెనీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైమ్, ఓకే, సో లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్గా మనం చూసినట్లయితే 13-15% మార్జిన్స్తో ఈ కంపెనీ ఉంది. సో దేర్ ఆర్ నో హ్యూజ్ ఫ్లక్చువేషన్స్ అయితే లేదు, అలా అని చెప్పి మార్జిన్స్లో కూడా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఓకే, బట్ ఇక్కడ యావరేజ్గా మార్జిన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది, విచ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ స్లైట్లీ పాజిటివ్. సో దాన్ని మనం స్లైట్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. ఓకే, సో రైట్. అండ్ ఈపీఎస్ గ్రోత్ మనం చూసినట్లయితే లాస్ట్ మనం 2020 ఈసారి మనకి ఈపీఎస్లో అనేది ఆల్మోస్ట్ 15% డీ గ్రోత్ అనేది మనం చూసాం. బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియోస్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ రేషియోస్ ఆర్ వెరీ గుడ్. సేల్స్ గ్రోత్ చూసినట్లయితే ఫ్లాట్ సేల్స్ గ్రోత్. ఓకే, సో అండ్ అదే నేను మీకు మీతో డిస్కస్ చేసుకున్నది, ఓన్లీ వన్ థింగ్ నేను మీతో డిస్కస్ చేసుకున్నది, ద ప్రాబ్లమ్ ఈజ్ సో అగ్రి సెక్టర్లోంచి ఫామ్ ఇన్కమ్ నుంచి లేకపోతే రూరల్ ఎకానమీ అనేది బూమింగ్గా ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే దెన్ వీ కెన్ సీ సమ్ అప్ సైడ్. ఓకే, మీ అనాలిసిస్ ప్రకారం అగ్రి సెక్టర్ ఆర్ ఈ రూరల్ సెక్టర్ అనేది ఇట్ విల్ డూ గుడ్ అనుకుంటే కనుక దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఓకే ఫ్రమ్ దిస్ కంపెనీ. ఆర్ ఎల్స్ ఇది ఫ్లాట్ సేల్స్. ఓకే, చెప్పాలంటే మేబీ 5% ఆఫ్ అ కైండ్ ఆఫ్ సేల్స్ గ్రోత్. అండ్ లాస్ట్ ట్రైలింగ్ 12 మంత్స్లో మనం చూసినట్లయితే కోవిడ్ ఇంపాక్ట్ ఈ కంపెనీ మీద కూడా ఉంది అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ద అది యాన్యువల్ రిపోర్ట్స్లో వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇది లాస్ట్ ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ అంటే లాస్ట్ 12 మంత్స్లో మనం చూసినట్లయితే 20% ఆఫ్ డీ గ్రోత్ అనేది మనకి సేల్స్ రూపంలో వచ్చింది. సో సేల్స్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ఈ కంపెనీ మీరు ఆలోచించేటప్పుడు ఎప్పుడైనా కానివ్వండి, ఈ కంపెనీకి టూ వీలర్స్ ఎలా ఉంటాయి లేకపోతే ఎలా ఉంటాయి అలాగా మీ ఇట్ ఈస్ అప్ టు యూ. సో యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. టూ వీలర్ సెగ్మెంట్స్ అనేవి గ్రో అవుతాయా, ట్రాక్టర్ సెగ్మెంట్స్ అనేవి గ్రో అవుతాయా, ఇలాంటి అండర్స్టాండింగ్ కనుక ఉంటే కనుక then you can take your decisions, right? Okay, so next see the borrowings. Elago nen mito discuss chesanu, there is a zero debt company. Okay, high return on equity, high return on capital employed. Okay, so and consistent operating cash flows is positive. Consistent ga operating cash flows anevi positive ga unnai. ఓకే, అది నేను చెక్ చేశాను. అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఇక్కడ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. ఓకే, సో అండ్ ప్రమోటర్స్ వాళ్ళు రీసెంట్గా ఆ స్టేక్ ఇంక్రీజ్ చేశారు. ఓకే, 50 నుంచి 52 వరకు తీసుకొచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ స్మాల్ క్యాప్ కంపెనీ. ఓకే, సో లెస్ దాన్ 2,000 crores. సో వన్స్ 2,000 crores దాటిన తర్వాత దేర్ మే బీ సమ్ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఆల్రెడీ సమ్ ఎఫ్ఐఐస్ ఆర్ వాళ్ళు స్టేక్ ఇక్కడ డిక్రీజ్ చేశారు. డిఐఐస్ ఓకే ఫ్లాట్గా ఉన్నాయి. ఓకే, సో ఓకే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా రీసెంట్గా ఈ కంపెనీలో ఎంటర్ అయ్యారు. ఓకే, సో ఆఫ్టర్ 2,000 crores మనం కొద్దిగా మూమెంట్ అనేది చూడొచ్చు. ఓకే, సో జీరో డెట్ కంపెనీ. ఓకే, సో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాము. ఓకే, సో FY20లో మనకి దేర్ ఈజ్ ఎ ఫాల్ ఇన్ సేల్స్. ఓకే, అండ్ మహీంద్రా ట్రాక్టర్ సేల్స్ చూసినట్లయితే ఈ మంత్లీ సేల్స్ ఉంటాయి కదా, మంత్లీ సేల్స్ ఇంకా మనకి ఇక్కడ రికార్డ్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ క్వార్టర్లో రికార్డ్ అవుతాయి. సో మహీంద్రా సేల్స్ మనం చూసినట్లయితే ఆగస్ట్లో జూలైలో దగ్గర దగ్గర జూలైలో 27% ఆఫ్ ఇంక్రీజ్ వచ్చింది మహీంద్రా ట్రాక్టర్ సేల్స్. సో అది ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది మనకి, పాజిటివ్ ఇంపాక్ట్. ఆ తర్వాత 65% ఆఫ్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ మనం మహీంద్రా ట్రాక్టర్స్లో ఆగస్ట్లో చూసాం. ఓకే, సో ఇట్ దీస్ both are positive for this company. Okay, so equity 12 crores equity. Okay, promoters have around 52% manu discuss chesamu. So high dividend payout ratio. So digga digga ee company around 60 rupees dividend istundi. Okay, throughout the year. And annual dividend vachesi interim dividends, annual dividends ivanni kalpukon digga digga 60 rupees dividend untundi. And a lot of cash digga digga meeru balance sheet lo cash chustake digga digga 60 crores nenu ikkada value లో రాసానది. ఓకే, సమ్ క్యాష్. ఓకే, దగ్గర దగ్గర 18 crores క్యాష్ ఉంది. సో ఎనీ ఎక్స్పాన్షన్, ప్లాంట్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. అండ్ కంపెనీకి ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, సో కంపెనీకి ల్యాండ్ ఉంటాయి కదా, సో కంపెనీకి ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్స్పెన్షన్కి కావాల్సిన క్యాష్ ఉంది, న్యూ ప్లాంట్స్కి వెళ్ళటానికి లేకపోతే న్యూ ల్యాండ్ని అక్వైర్ చేయాల్సిన పని లేదు, కొత్తగా డెటరేజ్ చేయాల్సిన పని లేదు. సో క్యాపిటల్ ఎక్స్పాన్షన్, ఓకే, కెపాసిటీ యూటిలైజేషన్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ కంపెనీ కనుక తీసుకొస్తే కనుక
డెఫినెట్లీ దే హ్యావ్ ఎవ్రీథింగ్, ల్యాండ్ ఉంది, ఆ తర్వాత క్యాష్ కూడా ఉంది, సో నో నీడ్ ఆఫ్ న్యూ డెట్. ఓకే, సో టెక్నికల్గా దీని టార్గెట్స్ చూద్దాం. ఆల్రెడీ టెక్నికల్గా హౌ ఇట్ ఈస్ లుకింగ్ నేను మీతో డిస్కస్ చేశాను. మన వాల్యుయేషన్ పారామీటర్స్కి తగ్గినట్లుగా డిమాండ్ జోన్ కూడా ఫామ్ అయ్యింది, అండ్ దేర్ ఆర్ సమ్ టెక్నికల్ పారామీటర్స్ దట్ హ్యాడ్ గివెన్ ఎ సిగ్నల్. ఓకే, అరౌండ్ 1500 లెవెల్స్లో అవి సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఎనీవే, అండ్ దీస్ ఆర్ ఒకవేళ లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డిమాండ్ జోన్స్ ఆర్ వెరీ గుడ్. ఓకే, సో డిమాండ్ జోన్స్ ఆర్ వెరీ గుడ్ ఏరియాస్ టు, ఓకే, యావరేజ్ ఆర్ ఏరియాస్ టు ఎంటర్. ఓకే అండి, సో రైట్, ఇప్పుడు టెక్నికల్గా వెళ్ళి మనం చూద్దాము. షార్ట్ టర్మ్ చార్ట్స్ ఆర్ వీక్లీ చార్ట్స్లోకి ఒకసారి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. సో ఐఎమ్ సీయింగ్ సమ్వేర్ టార్గెట్స్, నేను ఇప్పుడు పాయింట్ అండ్ ఫిగర్లోకి వెళ్తాను. ఓకే, సో ఫస్ట్ చార్ట్ పాయింట్ అండ్ ఫిగర్లో నేను మీకు చూపించాల్సిన చార్ట్, దిస్ ఈజ్ కంపారిజన్ విత్ స్ప్రెడ్ చార్ట్, స్వరాజ్ ఇంజన్స్ విత్ నిఫ్టీ 50. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు నిఫ్టీ 50 మనకి ఎక్కువ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఇప్పుడు చూసినట్లయితే మనకి స్వరాజ్ ఇంజిన్స్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ ప్యాటర్న్ గుర్తుందా అండి? సో ఇది చూడండి, హయర్లో ఇప్పుడు హయర్ హై. అర్థమవుతుందండి? సో ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎ బుల్లిష్, నిఫ్టీ 50తో రిలేషన్ తీసుకుంటే స్వరాజ్ ఇంజిన్స్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎ బుల్లిష్ డౌ థియరీ. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ ఈ స్టాక్ మనం పాజిటివ్గా ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్, దిస్ ఈజ్ పాయింట్ అండ్ ఫిగర్ అండ్ నిఫ్టీ కంపారిజన్, పాయింట్ అండ్ ఫిగర్ అండ్ స్వరాజ్ ఇంజిన్స్కి పాయింట్ అండ్ ఫిగర్ కంపారిజన్, స్వరాజ్ ఇంజిన్స్ విత్ నిఫ్టీ 50 పాయింట్ అండ్ ఫిగర్లో కంపారిజన్. ఆ స్మాల్ రెసిస్టెన్స్, ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంది 150 ఆ రీజియన్లో. ఒకవేళ 150 కనుక క్రాస్ అయితే కనుక దెన్ వీ మే సీ ఆల్మోస్ట్ 250 లెవెల్స్. ఓకే, సో మంచి మూమెంట్ అనేది, అప్సైడ్ మూమెంట్ ఉంటుంది. ఆ స్మాల్ అవుట్ అండర్ పర్ఫార్మెన్స్ ఇక్కడ చేయొచ్చు, ఆ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండొచ్చు, బట్ ఇది బ్రేక్అవుట్ అయితే కనుక వెరీ స్ట్రాంగ్ అవుట్ పర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఆఫ్ స్వరాజ్ ఇంజిన్స్, ఈ చార్ట్ చూడండి. లాంగ్ టర్మ్ పాయింట్ అండ్ ఫిగర్ ఆఫ్ చార్ట్ మనం ఇది చూడాలి అంటే మనకి ఇప్పుడైతే ఏదైతే మంత్లీ చార్ట్ చూసామో సిమిలర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ డిమాండ్ జోన్, దిస్ ఈజ్ యువర్ బ్రేక్అవుట్. ఓకే, సో దే లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ నుంచి బ్రేక్అవుట్ ఉంది, ఆ తర్వాత ఫాలో అప్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. సో దీని ప్రకారం ఒకవేళ మీరు, నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను, కన్జర్వేటివ్ కౌంటే తీసుకుంటాను, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యువర్ యాంకర్ కాలమ్. ఓకే, సో ఇది దీన్ని మీరు యాంకర్ కాలం అంటారు వాళ్ళు. ఓకే, సో పాయింట్ అండ్ ఫిగర్స్లో, అండ్ ఇఫ్ అండ్ ఎప్పుడైతే ఈ యాంకర్ కాలం అబౌ ఉంటుందో, ప్రైస్ అబౌ యాంకర్ కాలం ట్రేడ్ అవుతుందో, వీ కెన్ సీ 2500 లెవెల్స్. ఓకే, సో విచ్ ఆర్ ప్రీవియస్ హైస్ వచ్చేసి 2350. సో ప్రీవియస్ హైస్ 2350 లెవెల్స్ మనం వెరీ సూన్ చూడొచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ మీరు 1345, ఓకే, ఆన్ వీక్లీ బేసిస్ 1345 మీరు స్టాప్ లాస్గా తీసుకువెళ్ళచ్చు. ఓకే అండి, సో అండ్ సేమ్ థింగ్ ఇన్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో కూడా సేమ్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి, దిస్ ఈజ్ యువర్ మిడ్ టర్మ్ చార్ట్, మేబీ యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ వీక్లీ చార్ట్ ఆర్ డైలీ చార్ట్. ఓకే, సో ప్రైస్ ఈస్ ట్రేడింగ్ అబౌవ్ మూవింగ్ ఎవరేజ్, ప్రైస్ ఈస్ ఎక్సో జోన్ ఈజ్ షోయింగ్ బుల్లిష్, మనకి బయింగ్ ఇండికేట్ చేస్తుంది ఇది. ఆ తర్వాత ప్రైస్ ఇక్కడ మీరు చూడండి, దేర్ హ్యాస్ బీన్ ఏ బ్రేక్అవుట్, అండ్ సేమ్ 1345 ఆన్ వీక్లీ క్లోజింగ్ బేసిస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. ఓకే, 1345 మీ స్టాప్ లాస్గా వీక్లీ క్లోజింగ్ బేసిస్లో తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ యువర్ అనాలిసిస్. ఇక్కడ ఒకవేళ మనం రిస్క్ రివార్డ్ ఆ విధంగా చూసినట్లయితే రిస్క్ రివార్డ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ పొజిషన్, సో గుడ్ లెవెల్స్ 1450, ఆ లెవెల్స్ వెరీ గుడ్ లెవెల్స్, ఆర్ 1500 లెవెల్స్. ఓకే, 1500 లెవెల్స్ ఆర్ గుడ్ లెవెల్స్. ఓకే, సో 1500 అనుకుందాం ఒకవేళ మన బయింగ్ ప్రైస్. సో 1500 అనుకుంటే మనకి 1345, ఓకే, 1340 మన స్టాప్ లాస్. ఓకే, సో మన బయింగ్ ప్రైస్ అడ్జస్ట్ చేస్తున్నాను, 1500, అరౌండ్ 1500. ఓకే, 1510 టార్గెట్, ప్రీవియస్ హైస్ 2500. ఓకే, సో ప్రీవియస్ హైస్ ఈజ్ అరౌండ్, ఓకే, సో దిస్ వన్. ఓకే, సో ప్రీవియస్ హైస్ ఈజ్ అరౌండ్ 2400. సో ఇక్కడ మనం రిస్క్ రివార్డ్ మనం చూసినట్లయితే 1:3.5. ఓకే, రైట్, సో ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మనకి, అంటే ఇది సిప్ మోడో లేకపోతే ఇలాగ ఇన్వెస్ట్మెంట్ టెక్నో ఫండమెంటల్ అప్రోచ్ మీరు చూసినా, వీఆర్ గెటింగ్ గుడ్ రిస్క్ రివార్డ్ అరౌండ్ 1:3. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ద అనాలిసిస్, అండ్ ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే వన్ మోర్ థింగ్, సో టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ అనాలిసిస్ నేను, అంటే ఐ మీన్ మోర్ ఓవర్ టెక్నికల్ అనాలిసిస్ కాన్సెప్ట్ ఉంటుంది, బట్ ఇన్ ద సేమ్ వే నేను ఫండమెంటల్స్ కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను, వేరియస్ వాల్యుయేషన్స్ కానివ్వండి. ఓకే, సో క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఫండమెంటల్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఈ డీటెయిల్స్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ కోర్స్ గురించి, ఓకే, నాకు ఈమెయిల్ చేయొచ్చు, అండ్ ద బ్యాచ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే. ఓకే,
రైట్ అండ్ ఇది మీకు ఏమేమి డీటెయిల్స్ కవర్ అవుతాయి ఒకవేళ ఫండమెంటల్స్లో ఏం కవర్ అవుతాయి అని మీరు అనుకుంటే కనుక ఓకే వాల్యుయేషన్ రేషియోస్ అండర్స్టాండింగ్ వాల్యుయేషన్ మెథడ్స్ ఎలాగ వాల్యుయేషన్స్ని అప్లై చేయాలి సాల్వెన్సీ రేషియోస్ ఓకే గ్రోత్ రేషియోస్ రిటర్న్ రేషియోస్ ఎఫిషియన్సీ రేషియోస్ వీటన్నిటి గురించి వీటితో పాటు బ్యాలెన్స్ షీట్ని ఎలా అనలైజ్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ని ఎలా అనలైజ్ చేయాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ని ఎలా అనలైజ్ చేయాలి వీటిని కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఈ కోర్సులో ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్రెస్టెడ్గా టెక్నికల్ అనాలిసిస్ గురించి ఈ బ్యాచ్ టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ అనొచ్చు టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ గురించి కోర్స్ గురించి ఇంట్రెస్టెడ్గా ఉంటే యూ కెన్ మెయిల్ మీ సో మెయిల్ చేస్తేనే ఐ విల్ రిప్లై ఆర్ కామెంట్స్లో నేను రిప్లై చేయను ఓకే సో అండ్ అలాగే ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అయ్యింది ఒక కంపెనీ గురించి మంచి కంపెనీ గురించి వాళ్ళు మనం తెలుసుకున్నాము అనుకుంటే కనుక మీ వ్యూస్ కామెంట్స్ రూపంలో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ లాగే ఈ వీడియో కూడా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్.